हाई फ्रेंड्स, दिस इज शिवा अंड वेलकम बैक टू मई चैनल। फ्रेंड्स, मनकैते रियलमी 7 सीरीज लॉन्च अयिंदी। सो 7 प्रो, सो इपड़ैते मनकी चाला मंदी वाटल मीद एक्साइटेड गा उन्नारन्नमाट मोबाइल्स मीद। सो कोनंडि, नेनैते कोनद्दो चेप्पिन काकपोते 22,000 खर्चु पेट्टे वाळ्ळु एवरैना उंटे, ఒకవేళ 22,000 దాకా ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు ఉంటే రియల్మీ 7 ప్రో కొనేవాళ్ళు, ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే కొంచెం హెల్ప్ అవుతుంది. మీకు మరికొన్ని 2 బెస్ట్ ఫోన్స్ అనేది నేను అక్కడైతే ఇంట్రొడ్యూస్ చేస్తాను, నేను చెప్తాను నా యొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే మీకు నచ్చితే దీని బదులు ఆ మొబైల్స్ అయితే కొనుక్కోండి. ఎందుకు నేను దీనికన్నా అవి 2 బెస్ట్ మొబైల్స్ అంటున్నాను, దాని గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ అయితే చేసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. వీడియోలోకి వెళ్ళే ముందు సిరామిక్ మ్యాట్స్ కావాలంటే గేమింగ్ పబ్జి మ్యాట్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి అయితే మీరు బై చేసుకోవచ్చు. అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. మరి ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు రియల్మీ 7 సిరీస్ మీద ఒక 2 మినిట్స్లో నా థాట్స్ చెప్తాను. రియల్మీ 7 అయితే సూపర్ డీల్ అనమాట. G95 ప్రాసెసర్ వస్తుంది మనకి, సోనీ ఎంఎక్స్ 682 మెయిన్ సెన్సర్, 64 MP సెన్సర్ వస్తుంది, క్వాడ్ కెమెరా సెటప్. మనకి యాక్చువల్ మిగతాదంతా కూడా రియల్మీ 6లో ఉన్న కెమెరా సెటప్ే వస్తుంది, మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మనకి 90Hz డిస్ప్లే ఆల్మోస్ట్ అంతా సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ G95 ప్రాసెసర్ మనకు కొంచెం హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో సిమిలర్గా అన్నీ కూడా మనకి అదే పర్ఫార్మెన్స్ ఉంటుంది, కొంచెం బెటర్గా ఉంటుంది గేమింగ్ ఆడేవాళ్ళకైతే. సో 4 6GB 64GB 15,000 అయితే పెట్టారు, కాకపోతే ఎటువంటి కార్డ్ ఆఫర్స్ ఇవ్వట్లేదు, మరీ టైట్గా ఉంది రియల్మీ ఈసారి. సో కొనొచ్చా అంటే 15,000 దగ్గర దాన్ని అయితే కొనొచ్చు. బేస్ మోడల్ని నేనైతే హై ఎండ్ మోడల్ అయితే 8GB 128GB అయితే తీసుకోమని అయితే చెప్పను. ఇది రియల్మీ 7 గురించి అయితే. అలాగే రియల్మీ 7 ప్రో గురించి అయితే మాత్రం దీంట్లో మనకి మెయిన్ హైలైట్ వచ్చి 65W ఫాస్ట్ ఛార్జింగ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అంతే. ఇంకా అంతకుమించి అయితే నాకు దాంట్లో పెద్దగా స్పెషల్గా ఏం కనిపించలేదు. సో మిగతా 64MP క్వాడ్ కెమెరా సెటప్ ఆ బడ్జెట్లో మిగతా ఫోన్స్లో వచ్చేది. ఫ్రంట్ కెమెరా అయితే 32MP అయితే ఇచ్చారు, కానీ కాకపోతే అపరేచర్ 2.5తో ఇచ్చారు. ఇది నాకు కొంచెం అనుమానాస్పదంగా ఉంది, ఇది రియల్ టైంలో ఎలా పర్ఫామ్ చేస్తుందని. బెటర్ టు వెయిట్ ఫర్ కెమెరా రివ్యూస్. ఇది నేను చెప్తాను, దీంట్లో ఇన్నోవేషన్ అయితే 65W ఫాస్ట్ ఛార్జింగే నాకు ఇన్నోవేషన్ అనిపించింది. సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వాళ్ళు ఎప్పుడు 15,000 16,000 ఇచ్చేసారు, మళ్ళీ అవే ఇక్కడ తెచ్చిపెట్టారు. దీంట్లో డ్రాబ్యాక్ వచ్చేసరికి 90Hz కానీ 120Hz కానీ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇచ్చుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. 60Hz నార్మల్ 6Hzకి తీసుకెళ్లారు, ఇప్పుడంతా మార్కెట్ ఎక్కడికో 90Hz 120Hz అయితే వెళ్ళిపోతుంది. సరే, ఫరక్ పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడైతే మనం మన మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి బేస్ మోడల్ వచ్చేసి రియల్మీ 7 ప్రో 20,000 పెట్టారు, 6 128 అండ్ హై ఎండ్ వచ్చేసి 8 128 వచ్చేసి 22,000 పెట్టారు. సో 22,000 దగ్గరికి వస్తారు మనకి K20 Pro. ఈ మధ్య మీకు తెలుసో తెలియదు బెస్ట్ సెల్లింగ్ మొబైల్ ఈ మధ్య K20 Pro, ఎందుకంటే 21,000 చేతికి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ నేను ఒక K20 Pro అండ్ రియల్మీ X2 Pro ఈ రెండింటి గురించి చెప్తాను, తర్వాత రియల్మీ 7 ప్రో గురించి మాట్లాడతాను. K20 Pro వచ్చేసి 855 ప్రాసెసర్తో వస్తుంది, రియల్మీ X2 Pro 855+ వస్తుంది. రెండు ద బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇప్పటి మార్కెట్ లీడింగ్లో ఉన్న ప్రాసెసర్ అనమాట. 20 నుంచి 30,000 బడ్జెట్లో, ఎందుకంటే మనకి 865 అయితే 20 నుంచి 30,000 బడ్జెట్లో అయితే వచ్చే సమస్య లేదు. సో ఉన్న పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఈ రెండేను. అండ్ అలాగే వచ్చేసి దీంట్లో మన కెమెరా సెటప్ కూడా మనకి సోనీ సెన్సర్స్ రెండింటి, ఒకటైతే మనకి K20 Pro అయితే 48MP 586 సోనీ సెన్సర్ ఉంటుంది, అలాగే 8MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్, ఇది రియల్ ట్రూ వైడ్ యాంగిల్ ట్రూ అల్ట్రా టెలిఫోటో లెన్స్ అనమాట. అలాగే ఫ్రంట్ 20MP ఉంటుంది, డిస్ప్లే 6.4 ఇంచెస్, దగ్గర 6.39 ఇంచెస్, సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే, 7th జనరేషన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది, 25W సపోర్ట్ చేస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అలాగే మనకి 855 ప్రాసెసర్, ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్, ఇది K20 Pro గురించి అందరికి తెలిసిన విషయం. అలాగే X2 Pro గురించి మాట్లాడే, దీంట్లో అయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఏదైతే X2 7 Pro ఇచ్చే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి, 50W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది, ఇలా సూపర్ డాట్ చార్జర్, అండ్ మనకి 6.5 ఇంచెస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. అలాగే 4000mAh డ్యూయల్ ఇన్సెల్ బ్యాటరీ రావడం, ఏదైతే 7 Pro ఉన్న టెక్నాలజీనే, ఏదైతే X2 Pro ఉన్న టెక్నాలజీనే 7 Pro కూడా అయితే యూజ్ చేస్తారు డ్యూయల్ ఇన్సెల్ బ్యాటరీస్. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా 16MP వస్తుంది, 1.0 micron సైజ్ అయితే వస్తుంది. అలా బ్యాక్ సైడ్ వచ్చేసి G11 బ్రైటెస్ సెన్సర్, 64MP ఫస్ట్ జనరేషన్ సెన్సర్ అయితే వస్తుంది, 64MP. సో మనకి అలాగే మనకి 13MP టెలిఫోటో లెన్స్ వస్తుంది, 20x వరకు హైబ్రిడ్ జూమ్ అయితే వస్తుంది, 8MP వైడ్ యాంగిల్ డెప్త్ సెన్సర్, ఇది మనకు తెలిసిందే. సో ఒకదాని ప్రైస్ అయితే మనకి 28,000 ఆఫర్కి వస్తుంది, రియల్మీ X2 Pro 8GB 128GB. అదే మనకి
ఎక్స్చేంజ్ ఆఫర్ యాడ్ అవుతుంది, అలాగే బంప్ డిస్కౌంట్ యాడ్ అవుతుంది. ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్ కూడా 19,000-18,000 తీసుకున్నాం అని చెప్పి నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది, అండ్ కామెంట్స్ చేయడం జరిగింది బెస్ట్ మొబైల్ అని చెప్పేసి ఆలోచించండి. సో మీరు బంప్ డిస్కౌంట్లు ఎక్స్చేంజ్ ఆఫర్ వాడితే 18,000-19,000 వస్తుంది, వాడుకుంటే కూడా మీకైతే 25,000 అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో బంప్ డిస్కౌంట్లు అండ్ బంప్ ఎక్స్చేంజ్ ఆఫర్ 4,000 ఇస్తారు. మీరు ఎంత చెత్త మొబైల్ పెట్టినా సరే 4,000 యాడ్ అవుతుంది, 8,000 వరకు తగ్గుతుంది, 28,000 మీకు 20,000 చేతికి వస్తుంది. ఇంకేదైనా కార్డ్ ఆఫర్స్ కానీ ఆడైతే ఇంకొంచెం తగ్గుతుంది. సో ఇది పక్కన పెట్టండి, ఇవి ఈ రెండు మొబైల్స్ గురించి. సో ఇక్కడ ఈ 7 ప్రో, రియల్మీ 7 ప్రో వచ్చేసి ఎటువంటి ఆఫర్స్ అయితే రావట్లేదు ఫస్ట్ పాయింట్. రెండు వచ్చేసి ఒక 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఇక్కడ హైలైట్ అవుతుంది. సో మిగతా స్పెక్స్ అన్నీ కూడా 720G ప్రాసెసర్ ఆ బడ్జెట్లో మనకి 14,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఒక మంచి ఇన్నోవేషనే, కాకపోతే మనకి 10,000 వేరే మొబైల్స్లో ఉంది. సో దాని గురించి నేనైతే తప్పు పడట్లేదు. 65 వాట్ డాట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో మనకి 34 మినిట్స్లో ఫుల్ అవుతుందని చెప్పారు, 4,500 mAh బ్యాటరీని. సో ఇది ఒక మంచి విషయమే. కాకపోతే రియల్మీ చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు 7 సిరీస్ని తీసుకెళ్ళిపోతున్నారు పైకి, ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. సో ఆల్మోస్ట్ అలా 20,000 దాటిచ్చేసి 20,000 దగ్గరికి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ రియల్మీ 7 ప్రో వదిలితే, రియల్మీ 8 ప్రో వదిలితే దాన్ని 25,000 చేస్తారు. కాకపోతే అది ఒక మిడ్ రేంజ్ మొబైల్కి ఉండాల్సిన లక్షణాలు అయితే కాదు. మనం మిడ్ రేంజ్ ఏంటంటే 15,000-20,000 మధ్యలో ఉంటేనే మనకి అది మిడ్ రేంజ్ ఆల్రౌండర్ మొబైల్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మనకి పొక్క ఎక్స్ట్రీ రాబోతుంది, వాళ్ళైనా సరే 20,000 లోపల మొబైల్ తీసుకొస్తే బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎవరైనా సరే రియల్మీ 7 ప్రో కొనాలనుకునే వాళ్ళు K20 Pro ఒక లుక్ వేయండి, అలాగే మనకి రియల్మీ X2 Pro ఒక లుక్ వేయండి. 22,000 పెట్టగలిగేవాడు ఇంకొక 1,000 రూపాయలు కాడ ఆలోచించడం నేను అనుకుంటున్నాను. 22,000 పెట్టగలిగినంటే 15,000 పెట్టేవాడు 25,000 పెట్టాలంటే 10,000 ఆలోచిస్తాడు, కానీ 22,000 పెట్టేవాడు 25,000 పెట్టాలంటే ఒక 3,000 దగ్గర అయితే ఆలోచించడం నేనైతే అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. నేను కూడా నన్ను రియల్మీ 7 ప్రో కొనండి అని నాకైతే 20,000 ఎవరైనా డబ్బులు ఇస్తే ఒక 22,000 కానీ నేనైతే దానికి సింపుల్గా పక్కన పెట్టేసి K20 Pro కానీ రియల్మీ X2 Pro కానీ ట్రై చేస్తాను. లేదు Oppo Reno 10X Zoom అయితే మనకి 27,000 అట్లా ఆఫర్స్ వచ్చినప్పుడు దాన్ని ట్రై చేస్తాను. సో వెయిట్ చేయండి, తొందరపడద్దు. దీనికి కెమెరా రివ్యూ కానీ ఫుల్ రివ్యూ కానీ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు మనకి రివ్యూ చేస్తారు. నాకు ఫ్రంట్ కెమెరా అయితే ముఖ్యంగా డౌట్గా ఉంది, సో 32MP. అలాగే బ్యాక్ కెమెరా సెటప్ అయితే సోనీ MX682 సెన్సార్ వస్తుంది. సో సోనీ సెన్సార్ మంచిగానే పర్ఫామ్ చేస్తాయి. సో ఈవెన్ ఐఎమ్ యూజింగ్ Poco X2 మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. సో దాని గురించి అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఈ రీఫ్రెష్ రేట్, స్క్రీన్ రీఫ్రెష్ రేట్ అనేది కొంచెం 90Hz తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మీకు మార్కెట్ అంతా 90Hz, గేమ్స్ కూడా 90Hz అండ్ 120 అంటే 90fps 120fps అయితే మూవ్ అవుతున్నాయి. సో 60fps అయితే నాకు ఓల్డ్ అయిపోతున్నాయి. సో ఇట్లాంటి టైంలో కనీసం 90Hz ఉన్న డిస్ప్లే తీసుకొచ్చుంటే బాగుండేది. అదొక్కటే నాకు చిన్న డ్రాబ్యాక్ అనిపించింది. నాకైతే 65W ఫాస్ట్ ఛార్జింగ్ అవసరమా అంటే నేనైతే అవసరం లేదనే చెప్తాను. ఎందుకంటే మనం ఓ పరిగెత్తడం అంటే మనకు పరిగెత్తేటప్పుడు మనకు దానికి తగ్గ శక్తి కూడా కావాలి. ఫోన్ ఫుల్గా ఛార్జ్ అవుతుంది, అది నాకైతే మంచి విషయం అని చెప్తాను. కాకపోతే మిగతా స్పెక్స్ కూడా కొంచెం కేర్ తీసుకుని ఉంటే అయితే బాగుండేది. ఇప్పటివరకైతే 20,000 మంచి స్పెక్సే వచ్చినప్పటికి కూడా కొన్ని కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. సో దీనికన్నా బెస్ట్ మొబైల్స్ కూడా అక్కడనే, అది కొంచెం మనం ఆలోచిస్తే బాగుంటుంది. సో ఎవరైతే కొనాలనుకుంటారో ఒక్కసారి రీథింక్ చేసుకోండి. నేను కొనొద్దని అయితే చెప్పట్లేదు. నేను రియల్మీ 7 ప్రో, నాకు రియల్మీ డైహార్డ్ ఫోన్ రియల్మీ 7 ప్రోనే కావాలి, 65W ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి కొనమని అయితే చెప్తాను. సో మిగతా అంశాలన్నీ కంపేర్ చేస్తే ఇవి రెండు చాలా బెస్ట్ అవుతాయి. ఇంకా కెమెరాలో చిన్న చిన్నగా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వడం కానీ, సో 3 వీడియోలు ఇట్లాంటివన్నీ కొన్ని యాడ్ అవుతాయి. అవి రియల్మీ X2 ప్రో కూడా ఆల్రెడీ యాడ్ అయితే ఉంటాయన్నమాట. సో ఆలోచించండి, కొన్ని కొన్ని విషయాలు ఆలోచించి డబ్బులు అయితే తగలేసుకోవద్దు. 22,000 దగ్గరగా ఒక మిడ్ రేంజ్ మొబైల్ వెళ్ళిందంటే నాకు ఇప్పటికి కూడా కొంచెం మైండ్లో షాక్ ఉంది. వాళ్ళ రియల్మీ X2 8GB 256GB కూడా 23,000-24,000 దగ్గరకు తీసుకెళ్ళున్నారు. సో నాకు తెలిసిన అంత మంచి పరిణామం కాదు. వీళ్ళ రియల్మీ X3 అక్కడ 25,000 855+ ప్రాసెసర్తో 120Hz, అంటే ఆ స్పెక్స్ అన్ని మీకు తెలుసు. సో అక్కడ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు మనం 22,000 టచ్ చేసినప్పుడు ఇంకొక 2-3,000 వేసుకొని హై ఎండ్ మోడ్, ఎందుకంటే 855+ ప్రాసెసర్ ఇచ్చే అవుట్పుట్ 720G, 730G ఇవ్వలేవు, G90 ఇవ్వలేవు, అది వేరే లెవెల్. అంతే, మీరు వచ్చేసి ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్కి వెళ్ళినంత ఫీలింగ్, అంత అప్గ్రేడ్ అయినట్టు ఉంటుంది, అర్థం చేసుకోండి. సో టోటల్గా నేను చెప్పాలనుకున్న ఈ వీడియోలో ఏంటంటే రియల్మీ 7 ప్రో కొనే వాళ్ళు అయితే ఒకసారి రీథింక్ చేసుకుని ఈ 2 మొబైల్స్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అయితే నాకు చిన్న సలహా అనమాట. ఈ వీడియో కానీ నేను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాబాయ్ నౌ, జై హింద్ గాయ్స్.